డ్రాగన్ కంట్రీలో స్విచ్ వేస్తే పాకిస్తాన్లో లైట్ వెలుగుతోంది చైనాకి జలుబు చేస్తే పాకిస్తాన్కి తుమ్ములు వస్తాయి ఇది ఆ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం అంతేకాదు చైనా కోసం ఇండియాతో యుద్ధానికి రెడీ అయింది పాకిస్తాన్ గాల్వంలోయిలో తీవ్రంగా ఓడిపోయిన చైనా ఆ వెంటనే పాకిస్తాన్తో కలిసి భారీ స్కెచ్ వేసింది ఇండియాని అన్ని వైపుల నుండి ఒకేసారి ముట్టడించాలంటే తనతో పాటు పాకిస్తాన్ నేపాల్ని సైతం రంగంలోకి దింపాలని భావించింది చైనా ఆదేశించడంతో పాకిస్తాన్ తన పాతికవేల బలగాలను ఇండియా బార్డర్కి పంపింది అంటే ఆ రెండు దేశాల మధ్య ఎంత కమ్యూనికేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు చైనా కోసం పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అవ్వడానికి మరో కారణం ఏంటంటే చైనా చేసిన ఆర్థిక సహాయం కోసం ఆ దేశం ఎదురు చూడటం ఇండియాపై యుద్ధానికి దిగితే తను నిధులు అందిస్తానని హామీ ఇచ్చిందట అందుకే ఈ నిర్ణయానికి వచ్చిందని భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ రెండు దేశాల మధ్య ఇంతటి అనుబంధం ఉన్న త్వరలోనే పాకిస్తాన్ చైనాపై తిరుగుబాటుకు రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా పాకిస్తాన్ అప్పుల విషయంలో చైనా తనను మోసం చేసిందనే వాదన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా పరిగణిస్తున్నారట తనను రుణం ఉబ్బిలో కూరుకుపోయేలా చేసి ఆ దేశం తన దేశంలోని భూభాగాలను ఖనిజ నిల్వలను విచ్చరవిడిగా దోచుకుంటుందని పాకిస్తాన్ ఆర్థిక నిపుణులు ఓ అంచనాకి వచ్చారట అందుకే చైనాపై పాకిస్తాన్ తిరుగుబాటుకి రెడీ అవుతుందని అమెరికా నిఘా వర్గాల నుండి అందుతున్న సమాచారం అని తెలుస్తోంది పాకిస్తాన్ జీడిపిలో చైనా అప్పులవాట సుమారు పదిహేను శాతం అంటే పాకిస్తాన్ చైనాకి ఎంత బాకీ పడిందో అర్థం చేసుకోవచ్చు అమెరికాలోని ట్విన్ సెంటర్ ఉదంతం తర్వాత పాకిస్తాన్కి దూరమైంది అమెరికా ఇదే అవకాశంగా భారత్ తమకు ఉమ్మడి శత్రువు కనుక ఆ దేశంతో జట్టు కట్టింది చైనా ఇలా పాకిస్తాన్ చైనా ఒకటయ్యాయి డ్రాగన్తో చేతులు కలిపాక పాకిస్తాన్కి ఆ దేశం భారీగా రుణం ఇవ్వడం శురూ చేసింది అంతేకాదు పాకిస్తాన్లో భారీగా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది అయితే అంతర్జాతీయంగా అనేక సంస్థలు దేశాలు ఇతర దేశాలకు కేవలం మూడు శాతానికి నాలుగు ఇస్తాయి అలాంటిది పాకిస్తాన్కి చైనా ఆరు శాతానికి వడ్డీతో రుణాలను సమకూర్చింది అంటే దాదాపు డబుల్ వడ్డీ అన్నమాట ఇదే ఆ దేశాన్ని పాలిట శాపంగా మారింది అంటున్నారు పాక్ ఆర్థిక నిపుణులు ఇటీవల పూర్తిగా రుణభారంలో కూరుకుపోయిన పాకిస్తాన్ని ఎలా గట్టెంకించాలనే ఆలోచన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డ్రాగన్ రుణాల దేశానికి పెనుభారంగా పరిణమించాయని భారీ వడ్డీతో ఇచ్చిన వీటిని వెంటనే తీర్చకపోతే దేశంలో ఆర్థిక సంక్షోభం తప్పదని సూచించారట అంతేకాదు పాకిస్తాన్లో పలు ప్రాజెక్టులు నిర్మించి వాటిని పూర్తి చేయటానికి పలు షరతులు విధించింది నిధులిచ్చిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోతే ఆ దేశానికి చెందిన పలు భూభాగాలను తనకు కొన్ని సంవత్సరాల పాటు అప్పగించారని ఈ కండిషన్ పెట్టింది దాని ప్రకారం పాకిస్తాన్ భూభాగాలను చైనాకు అప్పగించాలి అంతేకాదు రుణభారం సైతం పెరుగుతుంది ఇటీవల పాకిస్తాన్లో సీపెక్ అనే భారీ ప్రాజెక్టు నిర్మాణానికి ఇరు దేశాలు సంతకాలు చేశాయి సుమారు ఆరు వేల నాలుగు వందల కోట్ల డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపేసింది పాకిస్తాన్ ఇప్పటికే మూడు వేల రెండు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది చైనా దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు పాకిస్తాన్కి తాను పూర్తిగా అప్పుల్లో కూరుకుపోవడంతో కొంత మారిటోరియం విధించాలని చైనాను కోరింది పాకిస్తాన్ లేకపోతే వదిలేయడం తప్ప తన దగ్గర మరో దారి లేదని తేలిపోయింది చైనా మొండిగా వ్యవహరిస్తే తిరుగుబాటు చేయడమేనా తన దగ్గర ప్రత్యామ్నాయం లేదని తేల్చి చెప్పిందట పాకిస్తాన్ అసలే ఆర్థిక మాన్యం దీనికి తోడు రాకాశ మహమ్మారితో విధించిన లాక్డౌన్తో పాకిస్తాన్ అతలాకుతరం అయిపోయింది మరి సంక్షోభాన్ని పాక్ చైనా ఎలా పరిష్కరించుకుంటాయో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి